సో కొన్ని మన జనరల్ సైన్స్ చూసుకుంటే, హిమాలయాల్లో టెంపరేచర్ ఎంత ఉంటుంది అన్నారనుకోండి, లే లడాక్ వెళ్ళాం ఒక సమ్మర్లో, మనకి ఆ సమ్మర్లో సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ 45-47 టెంపరేచర్ ఉంటే, లే లడాక్లోకి వెళ్తే అక్కడ మంచు కనపడుతుంది, మంచు మీద ఆడుకుని వచ్చామన్నమాట. అంటే అంత తక్కువ టెంపరేచర్, 0 డిగ్రీస్ కన్నా తక్కువ ఎలా ఉంది అని అంటారు. సో మనం ఇప్పుడు హిమాలయాస్లో ఎవరెస్ట్ అనుకోండి, 8880 అంటే దగ్గర దగ్గర 9 కిలోమీటర్ల ఎత్తు సముద్ర మట్టం నుంచి. 1 కిలోమీటర్ పైకి వెళ్తే మనకి టెంపరేచర్ ఎంత తగ్గుతుందంటే 6 డిగ్రీస్, అంటే 8 కిలోమీటర్ల పైకి వెళ్తే 48 డిగ్రీలు తగ్గుతుంది. 48 డిగ్రీలు తగ్గుతుందంటే ఇక్కడ 48 ఉందంటే అక్కడ 0 ఉంటుంది. ఇది ఎవరెస్ట్ రేంజ్ అంటే 7000 రేంజ్ దాటి, 8000 దాటిన వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఇంకా తగ్గుతుంది అన్నమాట. సో అంత తక్కువ ఉంటుంది కాబట్టి మనకి అక్కడ ఎప్పుడు మంచు ఉంటుంది. పీక్ సమ్మర్లో కూడా హిమాలయాస్లో, భారతదేశం అంత పెద్ద కంట్రీ, మనకి పీక్ సమ్మర్లో కూడా మంచుని చూడాలనుకుంటే మనం హిమాలయాస్కి వెళ్ళొచ్చు అన్నమాట. సో దాని పేరే హిమా అని ఎంత బాగా పెట్టారు చూడండి, ఎప్పుడు మంచుతో కప్పబడి ఉంటాయని. సో హైయెస్ట్ హైట్ ఉన్న మౌంటైన్స్ అన్నమాట. సో మనకి మన దేశంలో కూడా చాలా 8000 హైట్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, 7000 హైట్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. లే లడాక్ మొత్తం అవే ఉండి అన్నీ 7000 ఉంటాయి. సో అవన్నీ కూడా చాలా చల్లగా ఉంటాయి. కాకపోతే అంత ఎత్తులో వాతావరణం ఉండదు, అంటే గాలి బరువుకంతా కింద ఎక్కువ ఉంటుంది, ప్రెషరు భూమికి దగ్గరలో. పైకి వెళ్ళే కొద్దీ ప్రెషర్ ఉండదు, గాలి సగమే ఉంటుంది, మన ఊపిరి సరిగ్గా ఆడదు. సడన్గా వెళ్ళిపోయి ఇక్కడ కోస్టల్ ఏరియా ఉండేవాళ్ళు డైరెక్ట్గా మౌంటైన్స్ మీదకి వెళ్తే వాళ్ళకి మౌంటైన్ సిక్నెస్ అని వస్తుంది, అంటే వాళ్ళకి ఊపిరి సరిగా ఆడదన్నమాట. సడన్గా అంత తక్కువ ఆక్సిజన్కి వాళ్ళు అలవాటు పడి ఉండరు, దాన్ని మౌంటైన్ సిక్నెస్ అంటారు. ఆ మౌంటైన్, సో ఎప్పుడన్నా పర్వత ప్రాంతాలకు వెళ్తే మంచున్న చోటకి వెళ్ళాలని చెప్పి మీరు మరీ హైట్ ఎక్కువ ఉన్న ప్లేసెస్కి వెళ్ళారనుకోండి, అప్పుడు మీరు రష్యాకి వెళ్తే అక్కడ హైట్ లేకపోయినా మంచు ఉంటుంది. అది ఉత్తర ధ్రువంకి దగ్గర ఉంది కాబట్టి, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అంటే నార్త్ పోల్ సౌత్ పోల్కి దగ్గర ఉంటే అక్కడ మంచు ఉంటుంది. ఆర్కిటికా, అంటార్కిటికా, రష్యా, సైబీరియా ఇలాంటి చోట. సో అది వేరు, అది ఎత్తు వల్ల వచ్చిన మంచు కాదు, అది పోల్స్ దగ్గర ఉండటం, భూమధ్య రేఖకు దూరంగా ఉండటం వల్ల వచ్చిన మంచు అన్నమాట. సో అదే ఎత్తున్న ప్రదేశాలకు కనుక మంచు కోసం వెళ్తే కనుక ప్రిపేర్ అయ్యి ఉండండి. హైట్ ఎక్కువ వెళ్ళినప్పుడు సడన్గా మౌంటైన్ సిక్నెస్ వచ్చి విపరీతమైన ఆయాసము, తల తిరగటము, ఏ పని చేయలేకుండా, చాలామంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా లే లడాక్కి వెళ్ళి ఉంటే కనుక ఒకసారి అడగండి. దాంట్లో ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ వెళ్తే ఒక ఇద్దరన్నా సిక్ అయిపోయి ఉంటారు, హోటల్ రూమ్లోంచి బయటకు వెళ్ళరన్నమాట, వాళ్ళకి మొత్తం తిప్పేసి వాంతులు అయిపోతూ ఉంటాయి. సో దాన్ని మౌంటైన్ సిక్నెస్ అంటారు. సో 1-2 రోజులు అలవాటు అయితే స్లోగా 3వ రోజు 4వ రోజు వాళ్ళు ఫస్ట్ డే హోటల్లో అటు ఇటు కదలకూడదు, సైలెంట్గా పడుకోవాలి. ఎందుకంటే అటు ఇటు కదిలితే ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువ అవుద్ది, వాతావరణంలో ఆక్సిజన్ ఎక్కువ ఉండదన్నమాట అందుకని. సో ఎప్పుడైనా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. సడన్గా మరీ హైట్ వెళ్ళిపోయి మంచు కనపడింది కదా అని ఎక్సైట్ అయిపోయి దాంట్లో విపరీతంగా ఎగిరేశారనుకోండి, సడన్గా ఒక్కోసారి ఆ మౌంటైన్ సిక్నెస్ వల్ల కొలాప్స్ కూడా అవుతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.